జేఏసీ ఆధ్వర్యంలో అద్దంకిలో రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకు లేని చరిత్ర ప్రకాశం జిల్లాకు ఉందని, ఏ దేశభక్తుని పేరుతో ఏ జిల్లా కూడా లేదని, ఒక మన ప్రకాశం జిల్లాకే గౌరవం దక్కిందని, మన జిల్లాకు ప్రకాశం పంతుల పేరు పెట్టుకోవడం మనకు ఎంతో గౌరవమని, 1946 లో టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసు ప్రధానిగా ఉన్నప్పుడు అద్దంకి విచ్చేసి అద్దంకి బంగ్లాలో ఒక రోజు విడిది చేశారని అన్నారు. ప్రకాశం పంతులు పుట్టిన ఈ గడ్డకి ప్రకాశం జిల్లాగా నామకరణం చేసిన ఘనమైన చరిత్ర ప్రకాశం జిల్లాకు ఉందని అన్నారు. గంగయ్య గారు, అలాగే త్రిమూర్తులు గారు, బాబురావు గారు, మిగతా మిత్రులందరికీ మరొకసారి నమస్తులు. మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకి లేనటువంటి ఒక చరిత్ర మన జిల్లాకు ఉంది. ఇంకా ఏ జిల్లాకి కూడా ఒక దేశభక్తుడి పేరు లేదు. ప్రకాశం జిల్లాకి టంగుటూరి ప్రకాశం గారి పేరు పెట్టుకున్నాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారికి అద్దంకితో విడదీయలేని అనుబంధం ఉంది. ప్రకాశం పంతులు గారు 2-3 తరగతులు అద్దంకిలో చదువుకున్నారు వీధిబడిలో. ప్రకాశం పంతులు గారు వివాహం చేసుకున్నది అద్దంకి ఆడపడుచుని హనుమాయమ్మ గారిని. ప్రకాశం పంతులు గారు 1946లో మద్రాస్ ప్రధాని, అప్పుడు చీఫ్ మినిస్టర్ని ప్రధాని అనేవాళ్ళు, ప్రధాని అయినప్పుడు మొట్టమొదట అద్దంకికి వచ్చారు. అద్దంకికి వచ్చి ఈ బంగళా రోడ్లో, బంగళా ఉంది అటువైపు, ఆ బంగళాలో 1946లో విడిది చేశారు. దాని ప్రకాశం భవనం అనుకున్నా కూడా తప్పులేదు. మనం ప్రకాశం భవనం అనుకోవచ్చు, అద్దంకిలో ప్రకాశం భవనం అని పెట్టుకోవచ్చు. ఎంత ముచ్చటగా గమనించండి, ప్రకాశం బాయ్స్ హై స్కూల్, ప్రకాశం గర్ల్స్ హై స్కూల్, జూనియర్ కాలేజీ లేదు. మనం ఎక్కువ సేపు ఇంకొక విషయం ఏంటంటే, మనం 26వ తారీఖు గజెట్లో అంటే 3వ తారీఖు దాకా మీరు వినతులు ఇవ్వండి అది ఇది అని చెప్పారు. చూడండి, 26వ వరకు గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, 26వ తారీఖు ఇవ్వటం ఏందండి? అసలు ఎప్పుడు ఎట్లా ఇస్తారు? నువ్వు 3వ తారీఖు దాకా ఉండి 3వ తారీఖు వినతులు తీసుకొని అప్పుడు ఇవ్వాలి కానీ 26 గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది రోజు పేపర్లో, నిన్న పేపర్లో వచ్చేసింది. చాలా దారుణమైన విషయం అండి. మనము ఎందుకంటే మనం నిర్లిప్తగా ఉన్నామండి. నిర్లిప్తత ఉంటే ఎవరైనా ఏదైనా చేస్తారు. ప్రజలు స్పందించలేదు. ప్రజలు స్పందించాలండి. ప్రతి ఇది న్యాయమ ధర్మ, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ప్రజలు స్పందించాలి. ప్రజలు స్పందిస్తే ఎవరైనా ఏం చేయలేరండి. మీరు మొన్న కూడా నేను మాట చెప్పాను, మీరు ఏమనుకో అదే మాట ఇంకోసారి చెప్తున్నాను. జాతి ప్రాయుడు అని నల్ల జాతి ఉంటే ఒక భాషకంగా ఆయన గొంతు మీద కాలేజ్ చెప్తే అక్కడ వాళ్ళు ఎంత ట్రంప్ని మిస్టర్ ట్రంప్ అనని ఉపయోగించి ఎంతో నా తెల్లోళ్ళు నల్లోళ్ళు అందరూ ఏకతాటిగా వచ్చి అది ట్రంప్ గారు బంకర్లో దాక్కున్నాడు, బంకర్లో దాక్కునే అంత పని చేశారు. ప్రజలు తండ్రుకుంటే ఏమైనా చేయగలరండి. ప్రజలు మనం స్పందించడం లేదు. మనం ఇంకొక విషయం ఏంటంటే, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయండి మనం ఈ దేశంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ పాలిటిక్స్ని మనం ఛేదించాలండి. ఏం నడుస్తూ ఏదో ఒక విషయం తీసుకొస్తున్నారు, ఏదో ఒక విషయం తీసుకొని ఆ మసల విషయంలోనే మరుగులు పట్టి మనం అందరిని మాయపుచ్చుతున్నారు. మీరందరూ అసలు ఆలోచించండి. నేను చెప్తున్నానేమి కాదు, ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్.